ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినోక్న శిరోమణి త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జందల్ శాస్త్రి గారు మనతో ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు జ్వాలా తోరణి యొక్క అసలు విశిష్టత ఏంటి ఆ రోజులో ఏ విధంగా పూజలు చేసుకోవాలి ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి ముందుగా మన సుమన్ టీవీని వీక్షించే నా సర్వ భక్తులకు కూడాను జై గ్రహదేవాయ నమ జై జై గ్రహదేవాయ దేవాయ నమ అని ముందుగా వాళ్ళకి చెప్తూ అలాగే మీరు మేము అందరం కలిసి ప్రధంగా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ గోమాత దేవోభవ భూమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ నమస్కారం చేసుకుంటూ అమ్మని అడిగినట్టుగా తోరణము అనేది ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజు వస్తుంది కృత్తికా నక్షత్రం ఏందో అర్థం చేసుకోవాలి మీ ముందు కృత్తికా నక్షత్రం అంటే సూర్య నక్షత్రం నీ చెప్పే ప్రతి మాట వెనక ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద భాండం ఉంటుంది భాండములు అంటారు గ్రంథం అంటే ఏంటి మనం చెప్పుకొని చదువుకున్నటువంటి విషయాలు సరే ఇప్పుడు ఇవన్నీ మీరు లెబరల్గా తయారు కాబట్టి మాకు అందరు సెన్సార్ అవుతుంది ఇప్పుడు కూడాను మా ప్రేక్షక మహాశయులు కూడాను మా భక్తులు కూడాను ఎక్కువసేపు టైం చూసుకునే అంత టైం ఓపిక లేదు చేతులు ఇట్టా ఉంటాయి ఇంట్రెస్టింగ్ లేకపోతే తీసేస్తుంటారు మమ్మల్ని కూడాను కాబట్టి మేము దయచేసి అన్ని కటింగ్లు కట్టింగ్ కటింగ్లు చేసి ఏదో ముక్కలు చెప్తూ ఉన్నాం అడిగినట్టుగా ఈ జ్వాలాతోరణం అనేది కార్తీక మాసంలో పూర్ణమి కృత్తిగా నక్షత్రం కలిస్తేనే జ్వాలాతో చేయాలి ఎట్ట చేద్దాం కుదరదు ఇవి ఎప్పుడలా చేయొచ్చు చేద్దాం కుదరదు ఓన్లీ కార్తీక పూర్ణమి కృత్తిగా నక్షత్రం ఉండాలి ఆ టైంలో అంటే కృర్తిగా నక్షత్రం ఉండే సూర్యుడు పూర్ణమంటే చంద్రుడు అవునా అసలు వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడాను కలిసిపోతుంటారు మరి విడిపోతుంటారు కలిసిపోతుంటారు విడిపోతుంటారు అవునా అమావాస వచ్చారు కలుస్తాయి సూర్యుడు వచ్చింది కరెక్టే కదా పూర్ణం వచ్చాలకి ఆపోజిట్ అవుతారు ఇది మనకు ఉన్నటువంటి మనకు తెలుస్తుంది మన కళ్ళ ముందు కనబడుతున్న నగ్ర సత్యాలు వేవే సీక్రెట్గా అని చెప్పి బాండాలేం కాదు ఇవి అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కృత్తిక నక్షత్రం రోజున కైలాస నివాసుడైనటువంటి పరమేశ్వరునికి ప్రత్యేకంగా అమ్మవారికి ఏ ఆ మాట పార్వతి అమ్మవారికి దాక్ష అనుకోండి ఉమా అనుకోండి ఎవరైనా అనుకోండి వాళ్ళందరికీ కూడా కైలాస క్షేత్రంలో ఉన్నటువంటి వారికి ఈ దివ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఇస్తున్న దిష్టి తీయటం అని కూడా అంటారు దీన్ని స్వామివారికి దిష్టి తీసేది ఏమైనా పిచ్చి ఏమైనా ఆలోచన స్వామి కూడా దిష్టి తీసే పద్ధతి ఉంటాయని కూడా మనం అపోహపడవచ్చు కానీ మీ ఉద్దేశంలో భౌతిక దేహానికి మనకు ఉన్నటువంటి దృష్టి ఇటువంటి అది కాదు అక్కడ అక్కడ దేవాలయాలు ఆ దేవాలయంలో తిరిగి వచ్చే నెగటివ్ నుంచి పాజిటివ్గా మార్చేదానికి ప్రత్యేకమైన కొన్ని మూలికలను కలిపి వరి వరి ఉంటుంది దాన్ని చేసి దానికి నవగ్రహాలలాగా కూడా ఏర్పాటు చేసి దాన్ని నవగ్రహాల చేస్తారు ఇది నరసింహ ద్వేక్షత్రంలో రేపు సుమన్ టీవీలో చూస్తారు అది నేను మా దేవాలయానికి ఒక ఆచారం ఉంది అన్ని దేవాలయం ఉండాలి అన్ని కొన్ని దిగులు చేస్తారు కొంచెం అది ఆచారం ఉండాలి అది అలవాటు ఉండాలి అలాచారం ఉండాలి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడదాం అలా ఒరిగడ్డికి చక్కగా చుమ్మి దగ్గరలాగా తయారు చేసేసి సూర్యుడి ప్రధాన దేవతగా తీసుకొని దానికి పూజా కార్యక్రమం ఉంటుంది అదంతా చేసి పరమేశ్వరుని దిగజేసి దేవాలయం ద్వారం ఎక్కడ ఉంటుందో అక్కడ లోపల ఎక్కడ గర్భాలయం ఉంటుంది ప్రథమాలయం ప్రథమం ఎక్కడ ఉంటుంది బయట ఎక్కడో ఉంటుంది ఆ బయట ముట్టించిన ఆ యొక్క జ్వాలాతోరణ లోయించి పరమేశ్వరుడు కనబడతాడు ఓకే ఎక్కడో నువ్వు బయట ఎక్కడ ఉంటుంది ద్వారబంధారానికి అసలు ద్వారా ముఖద్వారానికి గర్భానికి సంబంధం ఉంటుంది నీకు ఎంతో దూరం ఉంటుంది ఎన్నో దత్తాపులో కూడా లేదు లేదన్న మీటర్ల ద్వారాలు ఉంటాయి కానీ ప్రజలంతా కూడా అక్కడ ఉండి హరహర మహాదేవ శంభవ శంకర అంటూ కైలాసనాథుని కురుస్తుంటే ఆయన దర్శన భాగ్యం అక్కడిస్తాడు ఆ జ్వాల దాని పేరు జ్వాలా త్వర ఏముంది కదా జ్వాల అంటే అగ్ని లడ్జ్లించుకునేటువంటి అగ్ని అగ్ని అంటే ఆ సూర్యుడు అది రాత్రి కూడా పూర్ణ రోజు టైంలో అగ్నితత్వం కలిగినటువంటి సూర్యుడిని ప్రదర్శన అంటే ఆ కాంతి కాంతి కావాలి కాంతి లేకుండా కనబడ్డాయి కదా చేసినప్పుడు లోపల ఇట్లు గిట్లు కానీ ఆపేస్తారు ఈ కాంతిలో ఆ పరమేశ్వరిని కనుక దర్శిస్తే సర్వ పాపాలు అపహరణం ఆయన ఆపుతాడు అని ఆ యొక్క జ్వాలా మన వాళ్ళు ఒక ఆచారం తీసుకుని వచ్చారు దాని చేస్తా దానిలోంచి దూరిపోతాం ఇప్పుడు కడతాం కదా ఇట్లా ముట్టిస్తాం కదా అరహర మహాదేవా అని చెప్పని చెప్పాల్సిన పూజ ముందు అర్చస్వాములు చేసిన తర్వాత అది అట్నే పట్టుకొని ఉంటారు అది పెద్ద బాగా ఎంత రావాలని కట్టుకట్టేదన్నా బ్రహ్మాండంగా ఉంటుందాం దాంట్లోంచి ఈ వేల మంది భక్తులు కూడా ద్వారంలో ఆ జ్వాలలోంచి వెళ్ళాలి ఆ జ్వాల పైన నుంచి పైన దానికి నెయ్యి పోసి ఉంటారు బొట్టు ఒంటి మీద బొట్టు పడింది అంటే కాలుతుంది బాగా బొబ్బలు రేపుతాయి కదా అది అవుతుంది ఆ శరీరం మీద నూనె అవి ఎన్ని రైతే వాళ్ళ ఆరోగ్యం ఆ సంవత్సరానికి ఇబ్బంది లేదు అని ఆరోగ్యం వారికి ఇబ్బంది పెట్టదు అందుకనే నేను చెప్పాను అక్కడ ఆరోగ్యం తమో భాస్కర సూర్యుడికి సంబంధించిన పుత్తికా నక్షత్రం వాడు చల్లగా ఉండేదానికి చంద్రుడికి పౌర్ణమి పరమేశ్వరుడు ఇవన్నీ కలిపితే చూడాలను అర్థమైంది నీకు ఆ డ్రాప్స్ పడ్డయ్య పడలేదు వాళ్ళు ఉంటారు తల్లి పడకపోతే అయ్యో పడలేదు కాదు ఈ ఎట్లా ఇసం నాకేమైనా అనారోగ్యం వస్తుందని జరం అంటే ప్రమాదం జీవితాన్ని కదా దాని అర్థం కొంత వాళ్ళకు వచ్చే రుగ్మత నుంచి కాపాడగలిగే శక్తి పరమేశ్వరుడు ఆ సూర్యాయణ ప్రభువు ఆయన ముందు చేస్తున్నాను సూర్యానాయణి అనుగ్రహం కలిగిస్తారు ఇంత రహస్యం ఆ జ్వాలాతం ఉంది అది మన నసింహ దివ్యక్షేత్రంలో రేపు జరగబోయేటువంటి కార్తీక పూర్ణ పద్దెనిమిదవ తారీఖు వస్తుంది అనుకుంటాను నవంబర్లో ఆ తారీఖు రోజు మనం జ్వాలత చేస్తాం భక్తులను చూపిస్తాం ఆ రోజు అన్నదానాలు చేస్తుంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మన సుమన్ టీవీ తరఫు నుంచి చక్కగా వీక్షించవచ్చు అద్భుతంగా జరుగుతాయి పౌర్ణమి రోజు ప్రత్యేకించి మరి ఈ జ్వాల తోరణం రోజు ఎలాంటి అభిషేకాలు చేసుకోవాలి అంటారు ఇక్కడ రెండు రకాలుగా వచ్చిందమ్మా ఇతర జ్వాలా తోరణం ఏమో ముందు వచ్చింది తర్వాత తెల్లవారితే పూర్ణం వచ్చింది ఇక్కడ రెండు పద్ధతులు ఉంటారు వీటికి ఉపవాసానికి ఒక పద్ధతి ఉంటుంది దీపారాధన మహోత్సవం ఉంటుంది ఈ తోరణం సాయంత్రం పూట పుత్తిగా నక్షత్ర పూర్ణంతో వచ్చింది ముందు రోజు శుక్రవారం వచ్చిందమ్మంటాను ఆ రోజుల్లా కూడాను దీపారాధన కాదు సాయంత్రం పూట ఈ ఈ జ్వాలతోనం చేసి దానికి దూరటం ఆ పవిత్రమైనటువంటి విధానం శనివారం పూర్ణం వచ్చింది పొద్దున ఆ రోజు స్నానం చేసి ఈ ముక్కంటే స్వర నోములు ఉంటాయి అవి చేసుకొని మూడు వందల ముట్టించుకొని పూజ చేసుకునే సర్వాధికారం ఉంటుంది ఉపవాసం ఉండొచ్చు అయితే ఎలా పూజించాలనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది ఈ రెండు రోజుల్లో కూడా మా భక్తులు అందరూ తెలుసు ఇంకా కొబ్బరికాయలు కొట్టడము రుద్రాభిషేకాలు రుద్రహోమాలు నమ్మకము చమకము శ్రీ సూక్తము పురుషుక్తము ఎరుణి సూక్తము అన అనసూక్తము ఇంకా రకరకాల పల సమర్పించడం సమర్పించడం ఈ కొత్తగా చెప్పేది ఏం చేయదా దాంట్లో ఏమో ఎడ చేయాలంటే ఆవు నీతో చేద్దామా లేవు నువ్వు నువ్వు చేద్దామా మూల వేతుల లేకపోతే వెయ్యి ఉత్తులా లేకపోతే ఇక కోటి ఉత్తుల కోటి ఉత్తులు వాళ్ళు కూడా ఉంటారు కోటి ఒత్తులు అది దానికి ఒక పెద్ద మహోత్సవం దానికి ఒక కార్యక్రమం ఉంది ఆ కోటి ఒత్తులు పూజ పూజలు గీజలు చేయాలి దానధర్మాలు చేయాలి వస్త్రదానం అని ఇంకా సర్వదానాలు చేయాలి దానికి ఒక ఉపత్తి ఉంది ఇవన్నీ చేస్తారు ఆ పూర్ణానికిను జ్వాలను ఈ రోజు ఈ రెండు రోజుల్లో చేస్తారు పరమేశ్వరికి ఇక అభిషేకానికి కొదవే ఉండదు బిందులు బిందులు నిరు అర్హత మహాదేవాలు పూజేవాళ్ళు ఉంటారు బిల్వార్చన చేసేవాళ్ళు బిల్వాలంటే మారేడు బిల్వాలతో పూజ చేసేవాళ్ళు ఉంటారు త్రియంబకం పూజ అంటే ఈభూత పూజ చేసే విధానం ఉంటుంది ఇక క్షీరం ఇంకా దానికి మించింది ఉంటుంది చక్కగా పంచామృతాలు చేస్తారు ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ అందరూ చేసేవే కానీ అసలు చేయాల్సిన దాంట్లో ఒక మాట ఉంది మీరు ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది గోధుమ పిండి బియ్య పిండి రెండు కలపాలి ఇది బాగా గుర్తుపెట్టుకో గోధుమ పిండి బియ్య పిండి గోధుమ పిండి బియ్యపిండి ఈ రెండింటినీ కలిపి చక్కగా కూడాను మారేడు పసరు కలపాలి ఇది ఎవ్వరు చేయరు ఒక పెద్ద మర్మం ఏం కలపాలి మారేడు పసరు మారేడు పసరు రాదు ఆకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాంట్లో నుంచి రసం తీరే దాన్ని ఇష్టానికి రాకసారి నీళ్ళు వీళ్ళు వేసుకొని బాగా గ్రైండర్లో చేసేసి ఒక గుడ్డలు వేసి పిండి రెండు మూడు డ్రాప్స్ అంటే డ్రాప్ అంటే మొత్తం అది కలప కదా దాంట్లో కలిపేదానికి నువ్వు పాలు వాడుకోవాలి కలిపేదానికి ఏం ఆడాలి పాలు వాడాలి కలపాసిన ఏమన్నాను గోధుమ పిండి బియ్య పిండి అన్నాను దాంట్లో ఖచ్చితంగా మూడు బట్టే ఏం వేయాలన్నాను నేను మాలేడు ఆకుల యొక్క రసాన్ని వేయాలి ఇది వేసి దీన్ని పదకొండు చిన్న చిన్న అంతవో ఇంతవో ఇంతో అన్ని చేసే విధానాన్ని బట్టి చేసి అది పరమేశ్వరుని ముందు పెట్టి ఆయన సమర్పించాలి అయిన తర్వాత వాటిని గురుగ్గా చేయాలి దాంట్లో దీపారాధన చేయాలి అప్పుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస దీపారాధన మహోత్సవం యొక్క అద్భుత ప్రక్రియ అనేది మా భక్తులుగా అందుతుంది అది మనం రేపు ఈయన అంటే ఈ కార్తీక మాసంలో ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా కాశీ దివ్యక్షేత్రంలో అక్కడ కాశీ విశ్వనాథులు చేసేదాం సహస్ర దీపారాధనలు చేయబోతున్నాం నేను మాటలు చెప్పడం వల్ల చేసేదని చెప్తున్నాను మీకు నేను కాశీలో చేయబోతున్నాను చెప్పినటువంటి పదార్థాలతోటి ఒకరోజు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది లోపల ఈ చెప్పిన పదార్థం చేసి అక్కడున్న విశ్వేశ్వరుడికి నివేదన చేసి ఆ తర్వాత దాంతో దీపారాధన అనేది చేస్తాం భక్తుల యొక్క గోతనామ నక్షత్రాలతోటి ఎవరైతే దీంట్లో పాల్గొనబోతున్నారో వాళ్ళందరితో ఈ విశేషం ఎంతమంది దక్కించుకుంటారో అది వారి వారి అభిమృతానికి మనం లేదా అది ప్రతిదీ లైవ్ వస్తుంది సుభంకే గురువు గారు మరి ముఖ్యంగా మరి ఈ నెల రోజుల్లో శనీశ్వరునికి గోత్రనామ నక్షత్రాలతో యాగాన్ని కానీ పూజ కానీ నిర్వహించబోతున్నారన్నారు కదా మరి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుంది వివరిస్తారు దీనికి ఫస్ట్ పాయింట్ చెప్పాను నేను కార్తీకం అంటే ఏమిటి శనిపగా వండుకుని ఈశ్వరుకున్న అవినాభ సంబంధం ఒక లైన్ చెప్పాను దాని అనుసరించే ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని ఏకైక అగస్త్య మహాముని ప్రతిష్టాపితం నర్సింహు దివ్యక్షేత్రంలోనే ఉంది శ్రనేశ్వరుడు అని ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి గుంజులో ప్రతి సొందులో ప్రతి రామాలయం ప్రతి కృష్ణాల్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు శని ఉంటాయి దానికి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రత్యేక లింగరూపం కలిగినటువంటి ఏకైక శనిశ్వరాలు నర్సింహ దివ్యక్షేత్రంలో అది నా బ్రహ్మత్వంలో జరుగుతుంది అటువంటి స్వామివారికి మా యొక్క భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రంతో ప్రత్యేకంగా నువ్వుల నూనెతోటి స్వామివారి అభిషేకం చేసి నువ్వులతో పూజ చేస్తే పూర్వజన్మ కర్మ ప్రక్షాళన శని అంటే కర్మ ప్రక్షాళన కాలు కూడా అని చెప్పారు శ్రీ ఈశ్వరుడు లైకార్కుడు అని చెప్పాను కూడా అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆయనలో కలుపుకునేవాడు అని అర్థం అనమాట దానికి వాళ్ళని అలాగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సర్వభోగాలు ఇచ్చేవాడు శ్రీశ్వరుడు ఆయన ఆరాధిస్తే ఈశ్వరుడు ఆరాధించాడు అందుకని శరీరేషుడి తిలతైల అభిషేకులు అబ్రహ్మత్వంలో జరుగుతుంది అది స్వయంగా చూడవచ్చు దానికి ప్రత్యేకంగా నువ్వుల నూనె నువ్వులతో నువ్వులు అలాంటి లక్ష్మీప్రదం నువ్వులు ఏదో చేస్తున్నావు అంటే లక్ష్మీప్రదం అంటే సంపూర్ణ ధనప్రాప్తిని కలగాలంటే నీకు ఆయుష్ ఆరోగ్యం అన్నీ ఉండాలి ఉంటేనే కదా అవన్నీ ఉండేదాని కోసమే శనిశ్వరిని మనం ఆరాధించేదానికే ప్రత్యేకంగా తీసుకున్నాం రేపు మా బ్రహ్మత్వంతోనే మీరు సుష్టంగా రేపు మన సుమంటి విజయంతో దాంట్లో చక్కగా మీరు వీక్షిస్తారు భక్తులు ఉంటే గోతులా చూస్తారు అలాగే కాశీక్షేత్రంలో కూడాను జరుగుతుంది ఇదంతా ఈ తంతంతా కూడాను అందువలన శని భగవాన్కి ప్రత్యేకంగా తేల తైలా ఫస్ట్లో చెప్పే కార్తీక మాసంలో శిరేశ్వరిని కాకుండా మీరు ఈశ్వరి మీదనే ఆధారపడి చేస్తున్నారు శరేష్నితోని కలిపి చేసినప్పుడు మాత్రమే దాని సత్ఫలితం వస్తుందని ఒక్కొక్క రోజుకి ఒక్కో విధానం చెప్పా నువ్వు అడిగిన మూడు ప్రశ్నలు అడిగి ఉన్నాను ఇప్పటికి మూడింటికి చెప్పాను ఇక్కడ సమాధానం అటు ఈశ్వరి కార్తీక మాసంలో ఎందుకు చేయాలి ఈశ్వరు చేస్తున్నప్పుడు శరేష్ చేయకుండా చేస్తే ప్రయోజనం ఉండదు అందుకనే దీనికి ఒక సాధన చెప్పాలంటే ఏంటంటే బాగలేనప్పుడు ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దాంతోపాటు కూడా ఓవర్ గ్యాస్ ప్రాబ్లం రాకుండా కూడా బిల్స్తారు ఎమ్మని ఎక్కువగా రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటే గ్యాస్ అవుతుంది అట్లనే విడు కూడా అనేది ఉంటుంది పరమేశ్వరుడు శరీష్ని కలవద్దు ఆయన ఇవ్వడు ఈయన ఇవ్వని అక్కడ ఉన్న రహస్యాలు అవి ఇందాక సూర్యుని కురగకుండా చేస్తే కుదదు ఇప్పుడు ఇందాక జాబ్ నీకు చెప్పాను నేను ఏది గోధుమ పిండిని బియ్య పిండి ఆ రెండు కలపకుండా ఆ రసం పడకుండా దాంట్లో పోతే సెట్ అవ్వదు అది ఎందుకు ఉరగాలంటే పప్పులు ఉప్పు లేకుండా చేస్తామా పప్పులు ఉప్పు లేకుండా ఏం తినరాదు ఏం నష్టమా వేస్టే కదా ఇది అంతే ఆ చేయాల్సిన పనిని చేసినప్పుడే ఆ అద్భుత శక్తి నీకు ఆవద్భిస్తుంది ఆ రసం యొక్క మూడు డ్రాప్సేమైనా ఏమి ఇంత పోయి మళ్ళీ మారడాకు లేకుండా ఏమి ఉండదు ఎక్కడ చూసినా ఉంటుంది ఏ సమస్య కాదు కష్టం కాదు సింపుల్ కానీ దాని పవిత్రత దాని శక్తి దాని సామర్థ్యం దాని వైబ్రేషన్ పవర్ అనేది నీకే అర్థం అవుతుంది ఆ కలిపి చేసేటప్పుడు ఈ మనసు ఎంత ఆనందిస్తుందో ప్రయత్నించండి ఫలితం మీకే సాధిస్తారని భక్తులు తెలియజేస్తూ యథావిధిగా నేను మళ్ళా చెప్పారనుకోకుండా ఐదో తేదీ కా ప్రారంభమవుతున్న కార్తీక మాసంలో ఈ నాగుల చవితి రోజు చేసేటువంటి మూడు వేల నాగదేవతల ప్రత్యేక కార్యక్రమం అలాగే ముప్పై రోజులు కూడా నా బ్రహ్మత్వంలో శని చేసేటువంటి తిరతయిల అభిషేకాలు అలాగే హోమాలు ఈశ్వరికి అభిషేకాలు క్షేత్రంలో చేసేటువంటి ఐదు రోజు మహాతరమైన కూడా సహస్ర దీపారాధన రుద్రహోమాలట్లో మీరు కూడా పాల్గొనడానికి ఆలోచిస్తారని మీకు ఎవరికైనా దాని మీద సదుప్రాయం కలిగి నా మీద విశ్వాసంతో కలిగి యాగుల పాల్గొని చంద్రామల్లి వెంటనే మీ పేరు కోతలామాలు నేను భాగస్వాతాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు సో చూసారు కదా ఎవరైనా సరే కాశీలో కూడా యాగం నిర్వహిస్తున్నారు దాంతోపాటు మూడు వేల నాగదేవతలకి అనేది నిర్వహించబోతున్నారు సో దానిలో మీరు కూడా పాల్పంచుకోవాలనుకుంటే కింద స్కూర కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేయొచ్చు నమస్కారం డాక్టర్ జన్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వమున నర్సింగోలు దివ్యక్షేత్రమునందు జరుగుతున్న మహాయాగంలో భాగంగా కార్తీక మాసాంత ముప్పై రోజులు శనిస్వరుడికి తిల తైల అభిషేకార్చనతో పాటు త్రిసహస నాగదేవతలకు ప్రత్యేక పూజ మరియు కాశీ క్షేత్రమునందు పరమేశ్వరుడికి అభిషేక విలువ అర్చన రుద్రహోమ సహిత సహస్ర దీపారాధన మహోత్సవం నందు మీ గోత్ర నామ నక్షత్రములతో పాల్గొని సర్వాభిష్ట సిద్ధి ముడుపులు కట్టించింది సంపూర్ణ శనిశ్వర కాలసర్ప బాలానిష్ట నాగ నాగదోషముల నుండి మూర్తులై ధర్మపరమైన కోరికలను దైవ గ్రహదేవతల అనుగ్రహంతో నెరవేర్చుకుంటుంది